బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత వేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ హస్దుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఇక గతంలో వివేక హత్య కేసులో సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత పిటిషన్ దాఖలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత వేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ హసనుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గతంలో వివేక హత్య కేసులో సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, సునీత పిటిషన్ నేపథ్యంలో అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉందంటారా, లేకపోతే అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. వైఎస్ వివేక హత్య కేసులో ఏఐట్ గా పేర్కొన్న వైఎస్ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి అయితే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి అయితే తెలిసిందే. అయితే ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ వివేక కూతురు అయినటువంటి సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆమె తప్పు న్యాయవాది ఎవరైతే ఉన్నారో, సిద్ధార్థ లుద్రా వెకేషన్ బెంచ్ ముందు నేడు కేసును అయితే మెన్షన్ చేశారు. అవినాష్ పై మోపిన అభియోగాలన్నీ చాలా కీలకమైన అని పిటిషన్ లో అయితే ఆయన పేర్కొన్నారు. సిబిఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని అయితే తెలిపారు. అయితే హైకోర్టు తీర్పులో లోపాలు ఉన్నాయని, అవినాష్ బెయిల్ ను సిబిఐ కూడా వ్యతిరేకిస్తుందని చెప్పారు. హత్యకు సంబంధించి అవినాష్ కీలక సూత్రధారుడు అని కూడా ఆరోపించారు ఈ పిటిషన్ లో. మరోవైపు ఈ పిటిషన్ పై వాదనలు ఈ రోజుకి వాయిదా పడింది. అయితే ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా అనేది ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే ఇది దీనికి సంబంధించి సునీత వేసిన పిటిషన్ పై జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ హసనుద్దీన్ ధర్మాసనం అయితే ఈ రోజు విచారణ అయితే చేపట్టింది. ఇదే వీర హత్య కేసులో సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం తెలంగాణ హైకోర్టు అది వెకేషన్ బెంచ్ కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డికి అయితే ముందస్తు బెయిల్ పూచికత్వ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వుల్లో సవాల్ చేస్తూ సునీత చేసిన యొక్క పిటిషన్ దాఖలపై సర్వంతరం ఒక చర్చగా మారిందని చెప్పొచ్చు, ఒక్కొక్కంట నెలకొందని చెప్పొచ్చు. గతంలో కూడా ఇలాగే ఈ విధంగా ఒకసారి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టుకి కాస్త ముట్టిగలు వేసిన సందర్భం కూడా సుప్రీంకోర్టు అయితే జరిగింది. దాని తర్వాత అక్కడ నుంచి వెకేషన్ బెంచ్ కి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ విధంగా మళ్ళీ వెకేషన్ బెంచ్ కూడా ఇంటికి ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ దీనికి సంబంధించి పూర్తిగా హైకోర్టు కూడా ఎటువంటి కీలక అంశాలు పరిగణలోకి తీసుకోకుండా ఇటువంటి బెయిల్ ఇవ్వడం పట్ల సునీత అయితే మరోసారి సుప్రీంకోర్టు గడప దక్కింది. అయితే ఈ అవినాష్ రెడ్డి మనం చూస్తున్నట్లయితే గత శుక్రవారం 9న అయితే సుప్రీంకోర్టులో న్యాయవాది లుద్రా వాదనలు అయితే వినిపిస్తూ వివేక కేసులో దర్యాప్తు కోసం రావాలని సిబిఐ కోరుతున్న అవినాష్ రెడ్డి హాజరు కాలేదంటూ కోర్టుకి తెలిపారు. అయితే ఇప్పటి వరకు కూడా 7 సార్లు అయితే అవినాష్ రెడ్డి సిబిఐ ముందు అయితే హాజరైన విషయం తెలిసింది. బెయిల్ తర్వాత కూడా అవినాష్ రెడ్డి సిబిఐ ముందు హాజరయ్యారు. ఈ విషయాన్ని సమగ్రంగా విచారించకుండా అవినాష్ రెడ్డి లక్ష్యంగా కొన్ని తప్పుడు వాదనలు వినిపించారు అని సునీత తరపు న్యాయవాది అయితే తెలిపారు. ఇది తెలంగాణ హైకోర్టులో వెకేషన్ బెంచ్ ముందు జరిగిన వాదనల సందర్భంగా హైకోర్టులో ఏమైన ప్రశ్నలను మాత్రం సునీత తన పిటిషన్ లో సుప్రీంకోర్టు ముందు ఉంచకపోవడం ఒక గమనార్హంగా మారింది. అయితే ఎలాంటి ఆధారం లేకుండా కేవలం హీర్సే పేరుతో కొన్ని కల్పిత కథనాలను సృష్టించి వాటిని తెలుగుదేశం సాగాను తెలుగు మీడియాలో పబ్లిష్ చేయించి వాటి ఆధారంగానే మరోసారి సుప్రీంకోర్టును సునీత ఆశ్రయించినట్లు తాజా పిటిషన్ల ద్వారా స్పష్టమవుతున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే దర్యాప్తును అవినాష్ రెడ్డి అన్ని విధాలు కూడా సహకరించినప్పటికీ సునీత తరపు న్యాయవాది మాత్రం ఆయన దర్యాప్తును అడ్డుకుంటున్నారంటూ ధర్మాసనానికి వినిపించింది. దీనిపై స్పందించిన బెంచ్ పిటిషన్ పై నేడు విచారణ జరపనుంది. అయితే వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఏఐటి పేర్కొన్న సంగతి తెలిసిన విషయంలో అవినాష్ తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతి శనివారం కూడా సిబిఐ విచారణకు హాజరు కావాలంటూ అవినాష్ షరతు విధించింది. ఈ క్రమంలోనే మనం చూస్తున్నట్లయితే మొన్న అయితే శనివారం రోజు అయితే అవినాష్ రెడ్డి అయితే హాజరయ్యారు. మొత్తంగా 7 గంటల పాటు కూడా ఒక విచారణ అయితే సాగింది. అయితే ముందస్తు బెయిల్ పొందిన తర్వాత కూడా సిబిఐ విచారణకు
మొన్న చూసుకున్నట్లయితే 2 సార్లు కూడా హాజరయ్యారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే హత్య జరిగిన రోజు అర్ధరాత్రి మాట్లాడిన వాట్సాప్ కాల్స్ పైనే అధికారులు ప్రధానంగా ఆరాధిస్తున్నట్లు కూడా మొన్న యొక్క విషయాలు అయితే మనకి తెలిసింది వినండి. అయితే ఈ రోజు ఈ యొక్క దర్యాప్తు అవినాష్ రెడ్డి అన్ని విధాలు కూడా సహకరించినప్పుడు కూడా సునీత తరపు న్యాయవాది మాత్రం ఆయన దర్యాప్తును అడ్డుకుంటున్నారంటూ కూడా ఒక ధర్మాసనానికి అయితే వినిపించారు. దీనిపై స్పందించిన బెంచ్ పిటిషన్ పై నేడు విచారణ అయితే జరుపుంది. చూడాలి కీలకంగా ఈ దీన్ని ఏట్ గా పేర్కొన్న సిబిఐ అయితే ఏట్ గా పేర్కొంది అవినాష్ అని. అయితే ఈ కేసు అయితే మరింత దగ్గరలో వచ్చేసిన కంక్లూజన్ కి వచ్చే నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒకవైపు అవినాష్ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించారని, మొదటి నుండి కూడా సునీత రెడ్డి అయితే తన ప్రతిసారి కూడా వాదన తన వాదనలు వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ చాలా సార్లు అయితే సిబిఐ అయితే విచారణకి అయితే పిలిపించింది, అన్ని కోణాల్లో కూడా విచారణ చేపట్టింది. అసలు ఆధార్ ట్యాంపరింగ్ చేయడంలో కానీ ఒక కీలకంగా మారిన దస్తగిరి అప్రూవల్ గా మన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ విషయంలో కావచ్చు, ఇవన్నిటి మీద కూడా కీలకంగా అయితే సిబిఐ కూడా విచారణ చేపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ 2వసారి ఇప్పుడు సుప్రీంకోర్టు గడప దొక్కారు. అయితే చూడాలి ఈ రోజు ఒక విచారణలో భాగంగా ఎటువంటి కీలక తీర్పు ఇస్తుంది. మొన్న గతంలో ఇచ్చినట్టు హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని కొట్టివేస్తూ కూడా ఇలాంటి తీర్పు ఏ విధంగా ఇస్తారంటూ ఒకవైపు సుప్రీంకోర్టు గతంలో తేల్చింది. ఈ విధంగానే ఈ రోజు కూడా ఈ విధంగానే హైకోర్టుని మందలించే ఈ విధంగా సుప్రీంకోర్టు నుండి ఆదేశాలు వస్తాయా, లేదంటే హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా అక్కడ సమర్థించిద్దా ఏంటనేది కూడా చూడాలి. ఒకవైపు కోర్ట లభిస్తుంది అనే నేపథ్యం అవినాష్ రెడ్డికి వెంటనే ఇలాంటి ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో మళ్ళీ ఒక ఉత్కంఠంగా మారిన సిచ్యువేషన్. అయితే చూడాలి ఈ రోజు ఒక వాదనలు విన్న తర్వాత, ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కూడా సుప్రీంకోర్టు ఎటువంటి కీలక తీర్పు ఇస్తుంది అనేది కూడా మనం వేచి ఉండాల పరిస్థితి ఉంది వెన్నెల. రైట్ రవీన్, థ్యాంక్ యూ.